హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రైల్వే రవాణా వ్యవస్థ గురించి అనేక విషయాలు ఉన్నాయి. తెలుసుకుంటే మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మన దేశం, మన సంస్కృతులను అన్వేషించడానికి కూడా రైల్వేలు తీసుకెళ్తాయి. ఈ మూల నుంచి ఆ మూల వరకు రైలు ప్రయాణం చేయొచ్చు. హాయిగా కిటికీ పక్కన కూర్చుంటే చాలు, వెనక్కు వెళ్తున్న దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. భారతీయ రైల్వేకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. భారతీయ రైల్వే April 16, 1853 మొదలైంది. మొదటి ప్యాసింజర్ రైలు ముంబైలోని బోరీ బందరు నుండి థానే వరకు 34 కిలోమీటర్లు ప్రయాణించింది. భారతీయ రైల్వేలు 67,368 కిలోమీటర్ల పొడవుతో మొత్తం ట్రాక్తో ప్రపంచంలోని 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా ఉంది. మొదటి 3 అమెరికా, చైనా, రష్యా. భారతీయ రైల్వేల ట్రాక్ 115,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒకే నిర్వహణలో నిర్వహించబడే ప్రపంచంలోని 2 అతిపెద్ద నెట్వర్క్. భారతీయ రైల్వేలో 4 యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉన్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వేలకు యునెస్కో గుర్తింపు ఉన్నాయి. ఎస్ఎస్ఎస్ హుబ్బలీ జంక్షన్ అని పిలువబడే శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బలీ జంక్షన్ పొడవైంది. కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న రైల్వే జంక్షన్ స్టేషన్ ఇది. హుబ్లీ జంక్షన్ ప్లాట్ఫారం నెంబర్ 1, పొడవు 1,505 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారంగా ఉంది. భారతీయ రైల్వే 5 రాయల్ రైళ్లను కలిగి ఉంది. రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్, ప్యాలెస్ ఆన్ వీల్స్, ది గోల్డెన్ చారియట్, ది మహారాజాస్ ఎక్స్ప్రెస్ మరియు దక్కన్ ఒడిస్సీ ఉన్నాయి. వివేక్ ఎక్స్ప్రెస్తో కన్యాకుమారి నుండి దిబ్రూగర్ వరకు పొడవైన రైలు ప్రయాణం ఉంది. ఇది 82 గంటల 30 నిమిషాల్లో 56 స్టాప్లతో 4,189 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. నాగపూర్ నుండి అజ్ని వరకు అతి చిన్న రైలు ప్రయాణం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అహ్మద్నగర్లో శ్రీరాంపూర్, బేలాపూర్ స్టేషన్లు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అయితే ట్రాక్కి ఎదురుగా ఉంటాయి. అటువైపు ఓ స్టేషన్, ఇటువైపు మరో స్టేషన్ అన్నమాట. జమ్మూ మరియు కాశ్మీర్లోని దూరత్లో చీనా రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఉంది. భారతీయ రైల్వేకు బోలు అనే పేరు గల శుభంకర్ అనే దాని సొంత మస్కట్ ఉంది. రైల్వే గార్డు వేషధారణలో ఉన్న ఏనుగు బోలు రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2002లో రూపొందించబడింది. మహారాష్ట్రలోని నాగపూర్లోని డైమండ్ క్రాసింగ్ భారతదేశంలోని ఆశ్చర్యపరిచే దృశ్యాలలో ఒకటి. డైమండ్ క్రాసింగ్లో 2 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. మరో 2 లైన్లు తూర్పు పశ్చిమ వైపు వెళ్తాయి. అవి డైమండ్ ఆకారంలో ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.